వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అను ఆర్యతోటి సార్ నా వాళ్ళ కావట్లేదు సార్ ఇంట్లో వాళ్ళు అన్న మాటలు నేను భరించలేకపోతున్నాను సార్ నేను బస్తీకి వెళ్ళిపోతాను సార్ అని అను చెప్తూ ఉంటుంది ఇక జెండేక్ మాత్రం చాలా చిరాకు వస్తూ ఉంటుంది ఏంటి అను అన్న నువ్వు అన్న మాటలు నిజం చేసి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటాడు ఆర్య ఏంటి ఆర్య సార్ మీరు అంటున్నది అని అను అంటూ ఉంటుంది అవును నువ్వు అన్నది నిజం చేసి వెళ్తాను అనుకుంటే వెళ్ళు బస్తీలోకి వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు సార్ అది అని అని అంటూ ఉంటుంది అవును నువ్వు చేసింది తప్పు అని నువ్వు మనసుకు అనుకుంటున్నావు కానీ నాకు అలా అనిపించట్లేదు అను అని ఆర్య అంటూ ఉంటాడు సార్ ఇంట్లో వాళ్ళ మాటలు నాకు సూటిపోటు మాటలు నాకు చాలా ఇబ్బంది కల్పిస్తున్నాయి సార్ నేను చేసింది తప్పే సార్ కానీ నా వల్ల నేను కావాలని చేయలేదు ఆ రాగసుధ వల్ల జరిగింది ఈ పొరపాటు నా వల్లే జరిగింది కానీ అనుకుంటూ నేను ఇక ఉండలేను సార్ నా వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది అను అను ఇప్పుడు చెప్పింది విను నీ వల్లే తప్పు జరిగింది అంటున్నావు కాబట్టి ఆ తప్పు నువ్వే సర్దిద్దుకోవాలి ఒక గంట టైం ఉంది ఆ గంట లోపల మనం నిజం నిరూపించుకోవాలి అను మనం నిర్దోషులుగా రుజువు కావాలి అని చెప్తూ ఉంటాడు ఆర్య ఏంటి సార్ మీరు అంటున్నది గంట లోప ఎలాగ నిరూపించుకోగలరు సార్ గంట టైంలో ఏం చేయగలం మనం అని అను అంటూ ఉంటుంది ఇక నేను చెప్పినట్టు చేస్తావా అను అని ఆర్య అడుగుతూ ఉంటారు సరే సార్ చెప్పండి సార్ ఏంటి అది అని అను అంటూ ఉంటుంది ఇక ఆర్య మొత్తం వివరిస్తాడు ఇక నువ్వు ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అను నీ నువ్వు కాన్ఫిడెన్స్గా చేస్తావని నాకు నమ్మకం ఉంది నా నమ్మకం నిలబెట్టాలి నా వల్ల నేను తప్పు చేయలేదు నా వల్ల జరగలేదు అని నువ్వు నిరూపించుకోగలగాలి ఇది చేస్తావు అను ఖచ్చితంగా అని ఆర్య అంటూ ఉంటాడు సరే సార్ చేసి తీ తీ తీరుతాను అని కాన్ఫిడెన్స్గా అను బయటికి వస్తూ ఉంటుంది తర్వాత అక్కడే ఉన్న బస్తీ వాళ్ళను పట్టించుకోకుండా ఇంటికి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంటికి రాగానే ఇక మానసి ఉన్న షీల మాత్రం అనును సూటిపోటి మాటలు అంటూ ఉంటారు కానీ అను మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోదు అక్కడే ఉన్న నీరజ్ను నీరజ్ సార్ నాకు రెండు రెండు వస్తువులు కావాలి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది చెప్పండి వదినమ్మా అని నీరజ్ అంటూ ఉంటాడు ఒకటి డాక్యుమెంట్లు సంబంధించిన పేపర్స్ రెండవది మనిషిని చంపే కత్తి కావాలి కత్తి చంపడానికి పనికి వచ్చేలాగా ఆయుధం కావాలి నీరజ్ అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న మాంసీల చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మామ్ ఇదేంటి మామ్ మాను నీ కత్తి కావాలంటుంది అసలు ఏం చేస్తుంది మామ్ అని మాంసీలతోటి అంటూ ఉంటుంది తర్వాత బస్తీ వాళ్ళు వాళ్ళ సుబ్బుతోటి ఇలా అంటూ ఉంటారు వాళ్ళు చెప్పారని మేము ఊరుకున్నాము కానీ లేకపోతే అస్సలు ఊరుకునే వాళ్ళం కాదు అసలు అక్కడి నుంచి వచ్చే వాళ్ళమే కాదు ఆర్య సార్ గురించి ఇబ్బంది పడుతుంటే మేము ఎలా ఉంటామని అనుకుంటున్నారు మేము అస్సలు ఊరుకోకపోయే వాళ్ళం వాళ్ళ మీద నమ్మకం కొత్తి మేము బయట పక్కకు తప్పుకున్నామని అంటూ ఉంటారు సుబ్బు మాత్రం నేను చెప్పింది వినండి అంటే మీరు వినలేదు కదా మీరే వచ్చారు కదా అంటే అవును మేమే వచ్చాము ఈ అంటే వదిలేసాం రేపు కోర్టులోనూ బయట ఏది జరిగినా వదిలేదు లేదు ఇంకా ఎక్కువ చేస్తాం అని అంటూ ఉంటారు తర్వాత అనును చూసిన వాళ్ళు ఏంటాం అనమ్మా బాగుందా ఏమీ బా బాధ లేదు కదా ఏమీ ఇబ్బంది లేదు కదా అని అంటూ ఉంటారు ఆహా ఏమీ ఇబ్బంది లేదు అంత పర్వాలేదు బాగానే ఉంది అని అంటూ ఉంటుంది లోపల సార్ను బాగా చూసుకుంటున్నారు కదా అతనికి ఇబ్బంది లేదు కదా అను అమ్మా అని అడుగుతారు లేదు పోలీసులు అను ఆర్య సార్ను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు ఆయనకు ఎలాంటి లోటు లేకుండా అన్ని మర్యాదలు చేస్తున్నారు అని అను చెప్తూ ఉంటుంది తర్వాత సుబ్బుతోటి నాన్న అమ్మ ఎక్కడా అని అడుగుతుంటే అమ్మ గుడికి వెళ్ళిందమ్మ నేనే పంపించాను ఇక్కడికి వస్తే ఏమన్నా నాన్న గందరగోళం చేస్తుంది ఆర్య సార్ను అలాంటి పరిస్థితులు చూసి అమ్మ అస్సలు ఊరుకోలేదు తనను ఓదార్చడం కూడా మన వాళ్ళు కాదు అమ్మ అందుకే పంపించాను అని చెప్తూ ఉంటుంది మంచి పని చేశారు నాన్న లేదంటే అమ్మతోటి చాలా ఇబ్బంది అయ్యేది నాన్న మనకు అమ్మ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది అని అని అంటూ ఉంటుంది ఇంకా బుజ్జి బుజ్జమ్మ ఇంటికి వచ్చేయచ్చు కదా బస్తీకి రా అమ్మ అని అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు సుబ్బు రావాలనే ఉంది నాన్న కానీ అక్కడ అత్తయ్య వాళ్ళు ఉన్నారు ఆయనను ఇలాంటి పరిస్థితులు వదిలేసి రాలేను నాన్న ఆయనను ఎలాగైనా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను రేపు ఆయన బయటికి నిర్దోషిగా వస్తాడు నాన్న అప్పుడు ఆయన నేను కలిసి వస్తాం నాన్న అని అను అంటూ ఉంటుంది సరే బుజ్జమ్మ నీ మాట ఎందుకు కాదంటావు అసలు విషయం తెలిసాక నేను అమ్మాయి రావాలనుకున్నాం కానీ అక్కడికి వచ్చి నీ పరిస్థితిని చూసి తట్టుకునే శక్తి లేదమ్మా ఆయన అత్తయ్య మీ అత్తయ్య తల్లి లాంటి తను ఉన్నంతసేపు నీకు ఏమీ కాదు అమ్మా అందుకే మేము రాలేకపోయాం అని చెప్తూ ఉంటాడు సుబ్బు పర్వాలేదు నాన్న నాకేమీ కాదు నన్ను నమ్మండి ఆర్య ఆర్యసార్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను నేను చేసిన తప్పే నేను సర్దిద్దుకుంటాను నాన్న ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను అని చెప్తూ ఉంటుంది అను సరే బుజ్జమ్మ మేము వెళ్ళొస్తామని సుబ్బు చెప్పి వెళ్తాడు తర్వాత అను లోపలికి రాగానే దేవి కూడా అసలు ఆ రాగసుధతో ఎందుకు చేతులు కలిపావమ్మా తనతో చేతులు కలిపి ఇలాంటి పరిస్థితి తెచ్చావు మాకు ఇంతలాగా చేస్తావా అనుకోలేదు అని అంటూ ఉంటుంది తర్వాత మాన్షీల మాత్రం ఏంటి వదనగారు కూల్గా చెప్తున్నారేంటి అలా నా చెప్పేది నాలుగు గట్టి వాయించినట్టుగా చెప్పాలి అదే ఇప్పుడు నేను నా భేటీ అయ్యంటన మిమ్మల్ని ఇంట్లో నుంచే పంపించేసేవారు అసలు ఇంట్లో ఉండనిచ్చేవారా మీరు అని అంటూ ఉంటుంది ఇక శారదాదేవి మాత్రం ఎంటి షీ ఎంటి షీలా గారు అలా మాట్లాడుతున్నారు ఎవరైనా ఒకటే నాకు ఇద్దరు సమానం అంట లేదులేండి పెద్ద కోడలు వేరే మేము వేరే అదే పెద్ద కోడలు తప్పు చేసింది కూడా తనని వెనకేసుకొస్తున్నారు అదే నా భేటీ అయితేనా ఈ పాటికి మీరు నా భేటీని బయటికి పంపించేసేవారు ఇంట్లో ఉంచుకునేవారా వాళ్ళు కూడా చెప్ప తెలుసు కదా మాకు సూట్ కేసులు ఇచ్చి మరీ గెంటేసేవారు అని శీలా అంటూ ఉంటుంది ఇక మాటలు వింటున్న అను మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది తర్వాత నీరజ్ కూడా సైలెంట్గానే ఉంటారు ఇక శీలా మాత్రం ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడారేంటి మీ మధురే గారు చేసింది తప్పు కాదు కదా అని అందుకే నా సపోర్ట్ చేస్తున్నారు తనకి అదే నా భేటీ అయ్యి అంటేనా నన్ను నా భేటీని సూట్ కేసులు ఇచ్చి బయటికి పంపించేసేవారు ఇంట్లోనూ కూడా ఉండనిచ్చేవారు కదా అని అంటూ ఉంటుంది తర్వాత శారదాదేవి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మీకు కావాల్సింది రావాలి అనుకుంటే దక్కాలి అనుకుంటే ఇక్కడ ఉండండి లేదా సైలెంట్గా వెళ్ళిపోండి అని శారదాదేవి చెప్తూ ఉంటుంది ఇక శీలా ఉన్న మాన్సి మాత్రం నీరు అను చుట్టూ తిరుగుతూ అనును నాన మాటలు అంటూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలాసేపు అనును నానా హింసలు హింసిస్తూ ఉంటారు ఇక తర్వాత అయిపోయిందా అని అను అడుగుతూ ఉంటుంది ఇక శీలా మాన్సి ఒకరి మొహాలను చూసుకుంటూ ఉంటారు తర్వాత శీలా మాత్రం అయిపోయింది లేండి ఏంటంటే ఆస్తిపోతుంది నువ్వంటే ఆస్తిపోయాక బస్తీలో ఉంటావు అది నా బయటి నువ్వు బయటి బంగ్లాలో పెరిగింది నా బయటి పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది ఇక శారదాదేవి మాత్రం నిజం చెప్పండి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వదినమ్మ అలా అంటున్నావు అని షీలా అంటూ ఉంటుంది అవును నిజమే చెప్పమని అడుగుతున్నాను కదా అని అంటూ ఉంటుంది ఇక నీరజ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత శారదాదేవి అలా మాట్లాడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఉంటుంది తర్వాత అను అత్తమ్మ అని పిలవాలకుని పిలవలేకపోతూ ఉంటుంది తర్వాత మాన్సి ఉండు శీల మా అసలు ఆస్తిపోతే మనం ఎలా బ్రతక్కలమ్మాం ఆస్తి లేకుండా బ్రతకలేం కదా మామ్ ఇప్పుడు ఎలా మామ్ అని మాన్సి అంటూ ఉంటే శీల మాత్రం బేటీ ఏం చేస్తాం బేటీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా చేస్తుంది ఇదిగో ఈవిడగారు ఉన్నారు కదా ఈవిడగారు వల్ల మన ఆస్తి పోవాల్సి వస్తుంది ఎలా చేద్దాంలే ఏం చేద్దాం అని అంటూ ఉంటుంది ఇక మాత్రం చూడండి నేను తప్పు చేశాను ఆ తప్పు నా తెలి తక్కువతనం వల్ల జరిగింది ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది నేను ఖచ్చితంగా నిజం నిరూపిస్తాను ఆస్తి కూడా ఎక్కడికి పోదు నన్ను నమ్మండి అని అంటూ ఉంటుంది నమ్మకపోతే ఏం చేస్తాంలేండి నమ్ముతాం ఇంకేముంది నమ్మకపోకపోవడానికి నమ్ముతేనే కదా మాకు కూడా అని శీలా అంటూ ఉంటుంది చూడండి మీరు నమ్మండి నమ్మకపోండి నేను చెప్పింది నిజం ఆర్ఎస్ఆర్ని రేపు బయటికి వస్తాడు ఖచ్చితంగా ఆస్తి కూడా దక్కుతుంది అని అంటూ ఉంటుంది కారు మీరందరూ నాకు సహాయం చేయాలి నా వెనక ఉండాలి అని అంటూ ఉంటుంది తర్వాత మాంచి ఉండి శీల కొంచెం బయటికి వచ్చి మామ్ ఇదేదో ప్లాన్ వేసినట్టుంది పెద్ద ప్లానే ఇది ఆస్తి పోకుండా కాపాడగలుగుతుంది ఇప్పుడు దీనికి సపోర్ట్ చేయలేదనుకో రేపు మనకు ఆస్తి ఇవ్వదు మామ్ అని అంటూ ఉంటే శీల కూడా అవును పెట్టి మనం దీనికి సపోర్ట్ చేద్దాం ఇప్పుడు సపోర్ట్ చేస్తే రేపు మనకు ఆస్తి వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత మాన్సి ఉండి శీల అను దగ్గరికి వచ్చి అను సరే సపోర్ట్ చేస్తాం ఏం చేయాలో చెప్పండి అనగానే అను ప్లాన్ చెప్తూ ఉంటుంది సరే అను అని షీలా అంటూ ఉంటుంది తర్వాత ఆర్య జెండా ఇలా అంటూ ఉంటాడు ఆర్య ఏంటి ఆర్య అను ఇలా చేయమని చెప్పావు అసలు అను మీద అంత నమ్మకం ఆర్య అను చేస్తుందా అంటే అను తన తను తప్పు చేశాను అంటుంది ఆ తప్పును సర్దిద్దుకుంటానంటుంది తనను చెయ్యని ఓ ఆర్య అను అను చేస్తుంది ఖచ్చితంగా చేసి తీరుతుంది జెండే అస్సలు అడ్డు చెప్పొద్దు అని అంటూ ఉంటే సరే ఆర్య అని జెండే అంటూ ఉంటాడు ఇక రాగశుద్ధలాగా షీలా గెటప్ వేసుకొని రాగానే ఎలా ఉంది అను అంట అంటే చాలా బాగుంది కానీ ముసుకు మాత్రం అస్సలు తీయకూడదు అని అంటూ ఉంటుంది తర్వాత షీల మాన్సి మాత్రం అను డైరెక్టర్ నేను అనువు యాక్టర్వి నేను షూటింగ్ తీస్తాను అని అంటూ ఉంటే యాక్షన్ బారాబాలే రియాక్షన్ ఎలా ఉంటుందో భేటీ అని శీలా అంటూ ఉంటుంది ఆ హను మాత్రం సరే ఇలానే నేను చెప్పినట్టుగా చెయ్యండి చేస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాము అని అను అంటూ ఉంటుంది